గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా డీజిల్ మరియు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాగృతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల నుండి పారిశ్రామిక ఉత్పత్తుల వరకు విపరీతమైన ధరల ప్రభావం వల్ల సామాన్యుల జీవితం ఎంతో తీవ్రమైన కష్టాల్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో రెండు రోజుల క్రిందట కేంద్ర ప్రభుత్వం డీజిల్పై పది రూపాయలు పెట్రోల్పై ఐదు రూపాయలు ధరని తగ్గించడం జరిగింది ఇదే క్రమంలో భారతదేశంలో ఉన్న పలు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ట్యాక్స్ను కూడా కొంతవరకు తగ్గించుకుని సామాన్య ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నాయి కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వం స్పందించలే కదా దానిపైన కనీసం ఒక బాధ్యత కలిగిన ఒక మంత్రివర్గం నుంచి కానీ అధికారుల స్థాయి నుంచి కానీ ఏ ఒక్క స్పందన రాలేదు ఇది చాలా దురదృష్టం జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని తక్షణమే మిగిలిన రాష్ట్రాలు ఏ త్రోలో వెళ్తున్నాయో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూల దృక్పథం పేద ప్రజల పట్ల లేదా పరిశ్రమల పట్ల అవలంబిస్తుందో ఆ రకంగా మీరు కూడా స్పందించి మన రాష్ట్రంలో ఉన్న ట్యాక్స్ని కూడా తగ్గించాలి ఈ తగ్గించే ప్రక్రియ డీజిల్ మరియు మీద చేసినట్లయితే కొంతమేరకు మా నిత్యావసర వస్తువుల ధరల నుండి అన్ని రకాల ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇవాళ జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం